2019 ఇప్పుడు చెప్తున్నాను, మరలా వార్నింగ్ ఇస్తున్నాను ముఖ్యమంత్రులకి, కబడదా 2 సంవత్సరాలు మీకు టైం ఇస్తున్నాను. మీరు కానీ దేవుని నామంలో, యేసు ప్రభు నామంలో పీస్ మిషన్ రిస్టోర్ చేయడం వదిలేయండి. సమ్మిట్లు పెట్టండి, మీటింగ్లు పెట్టండి, రైతుల్ని నిరుద్యోగులకి కావలసిన దబ్బంతా నేను తీసుకొస్తా అన్న. మొన్న ఎంతనీ స్కారం వచ్చి 100 మంది బిలియనీర్లు తీసుకొస్తానన్నాడు, ఆయన వస్తానన్నాడు. బిలియన్ అంటే 7,000 కోట్లు, 70,000 కోట్లు, 10 బిలియన్లు అంటే 100ల మంది ఉన్నారు. డబ్బు ఎక్కువైపోయింది, బేదరికం ఎక్కువైపోయింది. నా కోరిక నా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి అని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అనేక సార్లు రిక్వెస్ట్ చేశా. కేసీఆర్ గారు స్పందిస్తున్నారు, ఈయన స్పందించడే. జగన్ గారు అంటే సీఎం అంటే వాళ్ళ నాన్నగారితో అలాగే మాట్లాడాను, స్పందించలేదే. దేవునికి భయపడండి, నాకు భయపడకపోతే. మన ప్రజలు మలమల మాడిపోతున్నారు, నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక, కంపెనీలు లేక, ఇన్వెస్ట్మెంట్లు లేక, మీరు అప్పులైనా చేయలేకపోతున్నారు. నేను ఫ్రీగా డబ్బు తెస్తాను, డొనేషన్ తెస్తాను, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తాను అంటున్నా. ఏమడుగుతున్నా? మేము మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అంటున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 38 నేనే వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు వేశారని విజయసాయిరెడ్డితో, బొత్సతో, ఆర్ఆర్ఆర్తో నేను మాట్లాడా, కోర్టుకెళ్దారండి. ఇప్పుడు కూడా ఆ 38 నేనేయలేదని రుజువు ఉండడం కొరకు మీరే లాయర్ను పెట్టి ఇన్వెస్టిగేట్ చేయించండి, 38 చంద్రబాబు నాయుడు గారి క్యాండిడేట్లు రప్పించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే అందులో ఒక్కరు కూడా నాకెవరో తెలియదు, 38 మంది కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వాళ్ళే. ఒకరినో ఇద్దరినో లాస్ట్ మినిట్ నేను కలవనంటే కల్పించినట్టుంది. లాస్ట్ మినిట్ నేను పెట్టను, అలాంటి పనులు నేను చేయను, అవినీతి చేయను, అబద్ధం ఆడను, మోసం చేయను. నా ప్రజలు బాధపడుతున్నారని బాధపడుతున్నాను. దేవునికి భయపడి ఇప్పుడైనా శాంతి సభలు పెడదాం, ముఖ్యంగా బిలియనీర్లని సమిట్ని తీసుకొద్దాం. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను హెచ్చరిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. 30 లోపునే మీరు సమిట్లు పెట్టి నన్ను చంపాలనుకుంటారా? మీరే పోతారు. ఎవడు ప్రపంచంలో హిల్లరీ క్లింటన్ ఈ లిబియాలో చంపడానికి అయిపోయింది, చచ్చిపోయినని సెలబ్రేట్ చేసుకుంది. చాలా ఛానల్లో లైవ్ వచ్చింది, తెలుగు ఛానల్లో కూడా, బీబీసీ సిఎన్ఎన్లో. నేను అయిపోయాను అనుకున్నారు, 60,000 మంది చనిపోయారు, ఈయన చనిపోతాడు. అండర్ గ్రౌండ్లో దేవుడు నన్ను పెట్టాడు. 39 గంటలు నేను పడవ మీద మాల్టాకి దేవుడు పంపించాడు. ఒక బోటు ఆ ఫిష్ ఏమంటారు, చేపలోని పడవ మీద, అది ప్రాణానికి భయపడను. డోంట్ వర్రీ, వస్తా. సెక్యూరిటీ ఏం సెక్యూరిటీ, ఇక్కడ చంపాలని చంపలేరేటి, దేవుడు రమ్మన్నప్పుడు పోతా, నీతి కొరకు ఫైట్ చేస్తా. అందుకనే ఐ హావ్ ఫాట్ అగెన్స్ట్ ట్రంప్ ఫర్ పాలసీస్. 10 రీజన్స్ ఈ బుక్లో ఉన్నాయి, ఇంకా 2 రీజన్స్ చెప్పలే, డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ Trump.com. ప్రతి ఒక్కరు 10 రీజన్లు చదవండి, సరి అయిన సమయంలో 2 రీజన్లు చెప్తాను. గాడ్ బ్లెస్ యూ. లెట్ అస్ ప్రే ఫర్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ హిస్ ఫ్యామిలీ టు కన్సీడ్ అండ్ గాడ్ విల్ గివ్ విజ్డమ్ టు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ టు మేక్ పీస్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ద వరల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఫాదర్ వీ ప్రే ప్రెసిడెంట్ ట్రంప్ విల్ కన్సీడ్. ఇట్ ఈస్ అ హ్యూమిలియేషన్ ఫర్ హిమ్ టు బి ఫోర్స్డ్ అవుట్. ప్రభువా, ప్రెసిడెంట్ ట్రంప్ గారు బైడెన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పి, పార్టీని యునైట్ చేసి, దేశాన్ని యునైట్ చేసి, ఆయనకు ఓటు వేసిన 7,25,00,000 మందితో కూడా యునైట్ చేసి, మీ చిత్తమైతే ఆయన మరలా ప్రెసిడెంట్గా రన్ చేయొచ్చు, 2024లో గెలవచ్చు, దానికేముంది. అందరినీ ప్రభువా, అందరినీ. ఇప్పుడు మాత్రం రిపబ్లికన్ పార్టీలో ఉన్న వారందరూ కూడా ట్రంప్ను ప్రెషర్ పెట్టి ఆయన కన్సీడ్ చేసి జో బైడెన్ గారు ఆయన కలిసి పనిచేసినట్టు, ఒకవేళ కలిసి పనిచేయకపోయినా కనీసం ఏ పార్టీలో వారు ఉన్నప్పటికీ దేశం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, ముఖ్యంగా ప్రభు మా దేశం, మా భారతదేశం, మా ఇండియా బాగుపడాలి. మా ముఖ్యమంత్రులు మీరు మార్చండి ప్రభు. ప్రతి శనివారం ఉదయం 7:30 గంటలకు నాతో ప్రేయర్లో కలవడానికి ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆమెన్ అని చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా.
There is nothing impossible with you, God. All things are possible with God. In Jesus' name, amen. Manu edante ade jarugutadi. Kanisam oka nimishamaina meeru నాతో ఆమెన్ చెప్పడానికైనా ప్రతి శనివారం ఉదయం 7:30 గంటలకు ఇండియా టైం, ఇప్పుడు అమెరికాలో టైంలు మారే, అది తర్వాత చెప్తాను, తెలుగువారు 7:30 గంటలకు ఆంధ్ర టైము, తెలంగాణ టైము, మీరు ఎక్కడున్న ప్రపంచంలో తెలుగువారు అందరూ నాతో జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.